హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మ్యాంగో సీజన్ నడుస్తుంది కదండి. ఈరోజు నేను మీకు మ్యాంగోస్ తోటి కస్టర్డ్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది కూల్గా సర్వ్ చేసుకోవాలి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా మ్యాంగోస్ తిని బోర్ కొట్టినట్లయితే ఒకసారి ఈ విధంగా స్వీట్ని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ మ్యాంగో కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూసే ముందు, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఈ మ్యాంగో కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మ్యాంగో కస్టర్డ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం బాగా పండిన మామిడి పళ్ళను తీసుకోవాలి. నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను. వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని స్కిన్ లేకుండా ఓన్లీ పల్ప్ మాత్రమే తీసుకోవాలన్నమాట. మీ ఇష్టం, మీరు ఎలా అయినా కట్ చేసుకోండి, స్కిన్ ఉండకూడదు, ఓన్లీ పల్ప్ మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా పల్ప్ తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం నేనైతే ఇక్కడ 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇందులోకి. ఇప్పుడు ఈ 1.5 లీటర్ పాలలో నుంచి కొన్ని పాలను తీసేసి ఈ కస్టర్డ్ పౌడర్లోకి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో లంప్స్ ఏవీ లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టేసుకుని మరిగించుకుందాము. ఫస్టే కస్టర్డ్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి లంప్స్ కట్టుతుందన్నమాట, కాబట్టి మనం పాలను మరిగించుకున్న తర్వాత కస్టర్డ్ యాడ్ చేసుకుందాం. చూడండి, పాలు పొంగొచ్చేసాయి. మనం కొద్దిసేపు బాగా బాయిల్ చేసుకున్నామంటే ఈ స్వీట్ అనేది మనకు మంచి టేస్టీగా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి వేసుకోండి. కింద అడుగంటి ఉప్పు పోతుందన్నమాట ఇది, కాబట్టి మిక్స్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ యాడ్ చేసుకున్న వెంటనే మనం కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే లంప్స్ కడుతుంది అన్నమాట, గడ్డలు గడ్డలాగా ఫామ్ అవుతుంది. కాబట్టి కంటిన్యూస్గా మిక్స్ చేసుకోండి. ఒక్క 2 మినిట్స్కి మనకు కొంచెం చిక్కగా అయిపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనకు కొద్దిగా చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పే యాడ్ చేసుకున్నాను. మీరు మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే మనం ఇందులో స్వీట్గా ఉండే మ్యాంగోస్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకు కొంచెం మరిగింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాంగో పల్ప్ని కూడా యాడ్ చేసుకోవాలి. దయచేసి స్వీట్గా ఉన్న మ్యాంగోస్ని మాత్రమే తీసుకోండి. పుల్లగా ఉంటే స్వీట్కి మనకు అంత టేస్టీగా ఉండదన్నమాట. ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్ కూడా దీంట్లో బాగా మిక్స్ అయిపోవాలి. ఈ మిల్క్ కస్టర్డ్లో అంతా మిక్స్ అయిపోవాలన్నమాట. 1-2 మినిట్స్ మరిగించుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఇంకా చూడండి, మనకి ఈ థిక్నెస్లో రావాలి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని స్టవ్ మీద నుంచి కిందికి దించేసుకుందాం. ఈ విధంగా దించేసుకొని దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లార్చుకుని ప్లేట్ పెట్టేసి ఫ్రిడ్జ్లో మనం 6-7 అవర్స్ దాకా పెట్టేసుకోవాలి. ఈవినింగ్ చేసేసుకున్నామంటే మార్నింగ్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే నైట్ చేసి మార్నింగ్ తీసేస్తున్నాను. చూడండి, మనకు కొంచెం బాగా చిక్కబడింది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి, చల్లగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి ఇవి కూడా. ఈ విధంగా మామిడి పండు ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను కొద్దిగా బాదం పప్పుతో డెకరేట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం పప్పు, జీడిపప్పు ఇదంతా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ బాదం పప్పు వేసుకుంటున్నాను. అంతేనండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగా నచ్చుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే అకేషన్ సపోర్ట్ చేసినా కూడా, ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు చేసినా కూడా వాళ్ళు మీకు చాలా బాగా మెచ్చుకుంటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.